సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్. ఐపీఎల్ 2022 సీజన్ టైటిల్ విజేతగా గుజరాత్ టైటాన్స్ నిలిచిన సంగతి తెలిసిందే. ఏమాత్రం అంచనాలు లేకుండా బరిలోకి దిగే అరంగేట్ర సీజన్లో టైటిల్ సాధించి గుజరాత్ టైటాన్స్ సరికొత్త చరిత్ర సృష్టించింది. ఈ క్రమంలోనే గుజరాత్ టీంపై ఇప్పటికే ప్రశంసల వర్షం కురుస్తోంది. ఈ ఐపీఎల్ సీజన్లో గుజరాత్ టైటాన్స్ జట్టు తొలి టైటిల్ గెలవడంతో కొంతమంది ఆటగాళ్లు కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. లీగ్ ప్రారంభం నుంచి గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా అద్భుతంగా రాణించాడు. అలాగే అటు కెప్టెన్ గా జట్టును ముందుండి నడిపించడంతో పాటుగా తొలుత బౌలింగ్ లో 3 కీలక వికెట్లు, బ్యాటింగ్ లో 34 పరుగులు చేసిన హార్దిక్ పాండ్యా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు. అలాగే హార్దిక్ పాండ్యాతో పాటుగా శుభ్మన్ గిల్, డేవిడ్ మిల్లర్, మహమ్మద్ షమీ, రషీద్ ఖాన్ కూడా ఈ సీజన్లో అత్యుత్తమంగా రాణించారు. ఇక మరికొంతమంది ఆటగాళ్లు స్థాయికి తగ్గ ప్రదర్శన కూడా కనబర్చలేదు. ఈ క్రమంలో వచ్చే ఏడాది సీజన్కు ముందు ఓ 5 ఆటగాళ్లను గుజరాత్ టైటాన్స్ ఫ్రాంచైజీ విడిచిపెట్టే అవకాశం ఉంది. గుజరాత్ జట్టు ఐపీఎల్ 2023 సీజన్కు ముందు వదులుకునే ఆటగాళ్ల జాబితాలో విజయశంకర్, మాథ్యూ వేడ్, వరుణ్ ఆరోన్, డొమినిక్ డ్రేక్స్, గురుకీరత్ సింగ్ మన్ ఉన్నారు. ఈ 5 ప్లేయర్లను గుజరాత్ టైటాన్స్ జట్టు వదులుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వీరిలో విజయశంకర్ ను 1,40,00,000 ధరకు, మాథ్యూ వేడ్ ను 2,40,00,000, వరుణ్ అరుణ్ ను 50,00,000కు, డొమినిక్ డ్రేక్స్ ను 1,10,00,000కు, అలాగే గురుకీరత్ సింగ్ మన్ 50,00,000కు గుజరాత్ టైటాన్స్ ఫ్రాంచైజీ కొనుగోలు చేసింది. ఈ 5 ఏ ఒక్క ఆటగాడు కూడా ఈ సీజన్లో రాణించలేకపోయాడు. ఈ నేపథ్యంలోనే గుజరాత్ టైటాన్స్ ఫ్రాంచైజీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ప్లీజ్ సబ్స్క్రైబ్ కలర్ ఫ్రేమ్స్. కలర్ ఫ్రేమ్స్కి సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్.